నా పేరు కుమారస్వామి. మా ఊరు జక్కలవాడకి, కనేకల్ మండలం, అనంతపూర్ డిస్టిక్లో. అదే ఇది పెండి చెట్లు. ఇది వచ్చి ఒక కాలు ఎకరం ఉంటుంది. దీనికి ఇది కుట్టి నెల రోజులు అవుతుంది. దీనికి మామూలుగా అంటే పెద్దగా ఇంకా ముందులేమో పెద్దగా వాడలేదు. ఇంకా ప్రస్తుతానికి నేను వాడింది ఏంటంటే ఏపనో నేను ఇంతకుముందు నేను వేరే దాన్ని తెచ్చుకుంటే కొంచెం ఉంటే డ్రమ్కి వచ్చి 3 ml అట్లా కలుపుకున్నా. డ్రమ్కి వచ్చి 5-15 ml ఆ సకాల్లో కలుపుకొని ఒకసారి స్ప్రే చేసిన. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దీనికి వేరేది ఇంకా ఏం చేయలేదు. ఒకసారి ఆవు పంచము, మావి ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు పంచము లీటర్ తీసుకొచ్చి మొత్తం వేరే దానికి దీనికి కలిపి ఒక డ్రమ్కి వచ్చేసి 25 liters డ్రమ్ కాబట్టి దానికి వచ్చి ఒక 50 ml ఆ సకాలు కలుపుకొని కొట్టిన. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏమన్నా ముడత ఇది ఏమన్నా వస్తే మనం మామూలుగా కంపెనీలో ఇది ఈ రోజుదా ఇది సిగ్నేట్ కంపెనీ ఫెకాసిస్ తీసుకుంటే అది ఒక 2 drums వస్తుంది. 2 packets తీసుకుంటే 100 grams, అది 10 grams ఏమి ఉంటుంది. అది తీసుకొని కొడితే ఈ ముడత అనేది రాదు. మనం కాపు కోసం కొట్టుకోవాలనుకుంటే మామూలుగా మార్కెట్లోన ఇసాబియన్ దొరుకుతుంది. దాంట్లో అమోనియం యాసిడ్ ఉంటుంది. దాన్ని కొట్టడం వల్ల మనకి ఏమంటే బెండకాయ అనేది డొంకలు కాకుండా క్రాస్ పోకుండా చక్కగా బాగా వస్తుంది. అది అట్లా రావడం వల్ల కూడా మనకి మార్కెట్లో మంచి వాల్యూ కూడా ఉంటుంది. కాబట్టి ఆ 2 mls కొట్టుకున్నా, అది ఒకసారి కొట్టుకున్న గ్రోతింగ్కి ఫ్లవరింగ్కి అంతకీ బాగా పనిచేసి ఇదవుతుంది. అది కావాలంటే మనం 1-2 రోజులు కొట్టుకున్నాక 3 రోజులకి రిజల్ట్ వస్తుంది. కావాలంటే ఇది మన మామూలుగా అయితే మనకి ఇట్లా ఉన్నది. దీన్ని బాగా చూసుకుంటే ఏం కాదు దీనికైతే.